వైరస్ రోజు రోజుకు పెరిగిపోతున్న రీత్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ నిర్వహించవద్దని పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు ఎస్ఐ వీర్రాజు ఉంగుటూరు ఎంపీడీఓ విజయలక్ష్మి తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో వినాయక చవితి పండుగ బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించవద్దని, ఎవరి ఇంట్లో వాళ్లే చేసుకోవాలని ఎస్ఐ వీర్రాజు ఏపీ లోకల్ టీవీ రిపోర్టర్ వరహాల బాబుతో మాట్లాడి తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా వినాయక చవితి నిర్వహించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వీర్రాజు తెలిపారు. జనాలంతా ఒకే దగ్గర గుమ్మకూడడం, ఆ పూజలు నిర్వహించడం, సామూహికంగా అందరం ఒకే దగ్గర గుమ్మకూడడం అనేది చేయడానికి వీల్లేదు. ఎవరైనా ఈ గణపతి ఉత్సవాలు నిర్వహించాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తన చిన్న విగ్రహం పెట్టుకుని వాళ్ళ ఇళ్లలో మాత్రమే పూజలు నిర్వహించుకుని అన్ని బహిరంగంగా ఊరేగింపులు కానీ మాటసంచా పెంచడం, డ్యాన్సులు, డీజేలు ఇటువంటి ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి వీలు లేకుండా కలగాల్సిన ఉత్తర్వుల మేరకు అందరూ కూడా పాటించాలి. ఇది గ్రామంలో ప్రతి గ్రామం అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ముందు ఉన్నట్టుగా జరగడానికి లేదు. ప్రతి ఫ్రెండ్ సర్కిల్ని సంఘాలందరూ కూడా పిలిచి వాళ్ళ దగ్గర నుంచి కమిట్మెంట్ లెటర్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ దీన్ని ఎవరైనా వైలేట్ చేస్తే చట్టపూర్వకంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం కన్నా సిద్ధంగా ఉన్నాం.